ఆడవారు మంగళ శుక్రవారాల్లో దుర్గా పూజ చేస్తుంటారు దుర్గాదేవిని మంగళవారం శుక్రవారాల్లో భక్తి శ్రద్ధలతో పూజించి కోరిన కోరికలు నెరవేరాలని సంకల్పించుకుంటారు యువతులైతే వివాహ ప్రాప్తి కోసం వివాహితులైతే దీర్ఘ సుమంగళి ప్రాప్తం కోసం అమ్మవారిని పూజిస్తారు ముఖ్యంగా వారంలోని ఈ రెండు రోజుల్లో దుర్గా పూజ చేయడం ద్వారా ఆడవారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని నమ్మకం ఇక మంగళవారం రాహుకాల పూజకు ప్రత్యేక విశిష్టత ఉంది దోషాలు నివృత్తి కావాలంటే మంగళవారం రోజున రాహుకాలంలో దుర్గాదేవిని స్మరిస్తూ పూజ చేయాలి దుర్గాదేవి శ్రీకృష్ణుడికి సోదరి కావడంతో విష్ణు తిథులైన అష్టమి నవమి తిథుల్లో కూడా అమ్మవారిని పూజించడం విశేషమైన ఫలితాలనిస్తుంది ఇంకా అమ్మవారిని అమావాస్య పౌర్ణమి మంగళ శుక్ర ఆదివారాల్లో పూజిస్తే ఇతిబాధలన్నీ కూడా తొలగిపోతాయి రాహుగ్రహ దోషం తొలగిపోవాలంటే రాహుగ్రహానికి దుర్గాదేవికో సంబంధం ఉంది ఎందుకంటే రాహుగ్రహానికి అధిదేవత దుర్గాదేవి అందుచేత రాహుకాలంలోనే దుర్గా పూజ చేస్తారు ఆదివారం రాహుకాల పూజ చాలా విశిష్టమైనది రాహుకు శరీరం అంతా విషంతో ఉంటుంది కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది అందుచేత ఆదివారం సూర్యుడు అస్తమించే సంధ్యాకాలానికి ముందొచ్చే రాహు కాలంలో ఆయన తోక అమృతంగా మారుంటుంది అంటే ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు లోపు దుర్గాదేవిని పూజిస్తే అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి అనారోగ్య సమస్యలు ఇతిబాధలు రుణ బాధలు తొలగిపోవాలంటే ఆదివారం సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవి కంటూ ప్రత్యేకంగా ఉన్న ఆలయంలో ఒక నిమ్మ పండును సగానికి కోసి నిమ్మరసాన్ని పిండేసి నిమ్మ పండును ప్రమిదల్లా తిప్పి అందులో నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి ఈ దీపాలు అమ్మవారిని చూసేటట్టుగా వెలిగించాలి ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి మల్లెపువ్వులు లేదా పసుపు చామంతుల్ని మాత్రమే సమర్పించాలి అర్చన చేయించుకోవాలనుకుంటే ఆ రోజు మాత్రం అమ్మవారి పేరు మీదే పూజ చేయించాలి దీపం వెలిగించాక అమ్మవారి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసుకుని నమస్కరించుకోవాలి దుర్గాస్తుతి చేయాలి దుర్గా పూజ తర్వాత నవగ్రహ ప్రదక్షిణం చేయకూడదు గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంటికొచ్చి మీ పూజ గదిలో ఆవునేతితో దీపాన్ని వెలిగించి ఐదు అగరు కర్పూరంతో పూజ చేయండి ఇలా తొమ్మిది వారాల పాటు దుర్గాదేవిని పూజిస్తే కుజ దోషాలు రాహుగ్రహ దోషాలు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయని పండితులు చెప్తున్నారు వివాహంలో ఆలస్యమవుతున్న ఆడపిల్లలు ఈ ఆదివారం వచ్చే ప్రత్యేకమైన రాహుకాలం అంటే సాయంత్రం ఇప్పుడు నేను చెప్పాను కదా నాలుగు తర్వాత నుంచి ఉంటుంది ఈ రాహుకాల సమయంలోనే అమ్మవారికి నిమ్మ పండుని సగానికి కోసి నిమ్మరసాన్ని పిండేసి నిమ్మ పండుని ప్రమిదల్లా తిప్పి అందులో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతోటి దీపం వెలిగించండి ఇలా చేస్తే వివాహానికి గల ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి త్వరలోనే వివాహం కుదురుతుంది త్వరలోనే మంచి తోటి వివాహం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి